Hi friends, welcome to Vasanta's Kitchen. ఈ రోజు మన ఛానల్ లో ఉగాది స్పెషల్ గా రవ్వ బేసన్ లడ్డు చేసుకుందాం ఫ్రెండ్స్ సూపర్ ఉంటది అసలు చాలా టేస్ట్ ఉంటది ఇప్పుడు ఒక గ్లాసు శనగపిండి తీసుకుంటాను ఫ్రెండ్స్ అదే గ్లాస్ తో గ్లాసుడు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఇలా అంటే ముద్ద అవ్వాలన్నమాట అలా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక కలుపు పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో చిన్న చిన్న ఉండల కింద చేసుకుని అవి డీప్ ఫ్రై చేసుకుందాం అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్ తీసుకుని పక్కన పెట్టుకుని ఇవి కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని చిన్న చిన్న పీస్ కింద కట్ మన చేతితోటి అనుకుని ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అది కొంచెం రవరవగా ఉండాలన్నమాట మరి పేస్ట్గా కాకుండా ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసుడు పంచదార వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ గ్లాస్తో అయితే పంచదార వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక సగానికి వాటర్ పోసుకోవాలి కొంచెం మరీ గట్టి పాకంగా కాకుండా ఇలా మనం చేతితో అంటే ఇలా రావాలన్నమాట చేతికి ఇలా అంటుకుని మిక్సీ పట్టిన మిశ్రమం ఏదైతే ఉందో అందులో ఈ కొంచెం యాలకుల పొడి వేసుకుని మనం ఫ్రై చేసుకున్న నెయ్యిలో ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకుని ఈ పాకం వేసుకుంటూ కలుపుకుని మనకి చేతికి లడ్డు చుట్టేంత అవి వరకు వేసుకోవాలన్నమాట అయిన తర్వాత చక్కగా రౌండ్గా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలా చుట్టుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఈ ఉగాదికి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్